కాకినాడ రూరల్ మండలంలోని పగడాలపేటలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పంతం నానర్జీని గెలిపించుకునేందుకు కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థి పంతం నానర్జీని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూటమి సంబంధించి పథకాలు ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాలు చూసి నచ్చి ఈసారి మీ కూటమి వైపు ఉండి అఖండ మజీరితో గౌరవశ్రీ ఎమ్మెల్యే గారిని పంతం నానర్జీ గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థి గౌరవశ్రీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని అఖండ మజీరితో గెలిపిస్తామని ప్రజలందరూ నమ్మకం చెప్తున్నారు. అదేలాగే కూటమి తాలూకు పథకాలు ఒకటి 3 సిలిండర్లు ఇవ్వడం సంవత్సరానికి, 2 మహిళకు ఉచితంగా బస్సు, అలాగే మెగా డిఎస్పి ఉద్యోగాలు లేక 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందికి పడుతున్నారు. అది మెయిన్ ఫస్ట్గా వచ్చి కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉద్యోగాలు ఇవ్వడం మెగా డిఎస్పి, తర్వాత మహిళ పిల్లలకు మనకి చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇవ్వడం, అలాగే ప్రతి పథకం కూడా జనాలందరికీ నచ్చి ఈసారి కూటమి వైపే జనమందరూ ఉండి బాగా మెజార్జిటీతో గెలిపిస్తామని జనమందరూ హామీ ఇస్తున్నారు. మాది మత్స్యకారు, మా అందరిది ఉప్పలంక గ్రామే మత్స్యకారు గ్రామం అండి. మేము గత ప్రభుత్వంలో ఇంజనీర్లు కానీ వాళ్ళు కానీ అందరికీ తెప్పించాం. ఈ ప్రభుత్వంలో కనీసం ఇంజనీర్లు కానీ వాళ్ళు కానీ ఎవ్వరికీ రాలేదండి. అంతా ఒక సబ్జెక్ట్ విధంగా ఏ వర్క్ కూడా రాలేదు. ఈరోజు ఉప్పలంక గ్రామం అంతా కూడా కూటమి వైపు ఉంది, ఒక్క ఓటు కూడా పట్టుకెళ్ళారు. ఈరోజు అంత కట్టుకోవడంగా చూడండి, జనం అలాగ వస్తున్నారు. అదేవిధంగా ఈ మాకు ఈ 2 ఇళ్ళు కూడా బోర్డులు కట్టేస్తారు సార్. మాకు గత ప్రభుత్వంలో 4,000 ఇచ్చారు, ఇప్పుడు ఏమో 10,000 ఇస్తున్నారు. అది కూడా మాకు సరిపోక రోజుకు మినిమం 500 ఉంటాయి కానీ రెక్కడ తగ్గండి ఒక్కడదు. అది కూడా 10,000 నుంచి మాకు కూటమి గ్యారంటీకి వస్తుంది. కూట ప్రభుత్వం వచ్చిందాక మాకు 20,000 చేయాలని మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో మెయిన్ సమస్య సార్, మాది సముద్ర ఒడ్డు ఉన్నది, మాది పట ఏడ్మాక సార్. మాకు డబ్బులు జిఎస్పీ ఒడ్డు నుంచి కంపల్సరీ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు మోడీ గారు తర్వాత పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మాకు డబ్బులు తప్పిస్తారని మరి కోరుకున్నాం.